ఆఖరికే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఏపీఎస్ ఆర్టీసీలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు కూడా మానవత్వంతో కారుణ్య నియామకాలను కూడా అవకాశం కల్పించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినటువంటి మిత్రులకి ఈ పరిపాలన మంచిగా కనపడదు. విలేజ్ సెక్రటరీ నియామకాలు 1,34,918, విద్యుత్ లైన్మెన్లతో కలిపి జూనియర్ లైన్ జేఎల్ఎం పోస్టులతో కలిపి 1,34,918 మందిని నిరుద్యోగ యువకుల్ని ఇంటికో ఉద్యోగం అంటే నమ్మి నాడు ఓటేసి 2014లో ఓటేసిన వేలాది మంది నిరుద్యోగులు పరీక్షలు రాసి 20,00,000 మంది పైచిలుకు మంది ఉద్యోగ రాత పరీక్ష నియామకం కోసం రాత పరీక్షకు హాజరైతే 1,34,900 మంది నియామకం జరిగితే పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మంచి పేరుని తట్టుకోలేనటువంటి చంద్రబాబు గారి అనుంగుమిత్రుడు రాస్తాడు, పేపర్ పట్టి ర్యాంకు కొట్టి ఎక్కడన్నా పేపరు లీక్ అయిన ఆధారం నీ దగ్గర ఉందా? ఇదేనా నిజమైన జర్నలిజం? ఆయన కట్టు కథనాలకి ఎవరో ఇద్దరో ముగ్గురో సర్వీస్ కమిషన్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఉన్నారంట. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవాళ్ళు టాప్ మార్కులు ఎలా వస్తాయి? కాబట్టి పేపర్ లీక్ అయిందండి. అంటే ఊహించుకుని ఊహాజనితమైనటువంటి విషం చిమ్మేటువంటి వార్తలు రాసి అదే జర్నలిజం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మమని ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాస్తే అయ్యా బాగా రాశారు, బ్రహ్మాండంగా రాశారు, ప్రపంచంలోనే జర్నలిజానికి మీరే ఉదాహరణ అని చెప్పని మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రజలందరినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సంకల్ప గుద్దుకోమని చెప్పని వారి భావన. ఇంకా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు ఎలా కొనాలి అనే దానికి కూడా ఇంతవరకు అసలు నిర్ణయం జరగల. ఆర్టీసీ బస్సులు కొంటే బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. దానికి కేంద్ర ప్రభుత్వం మీరు కనుక ఈ ఆలోచనతో ముందుకెళ్తే 350 బస్సులు కొనుక్కుంటాకి నేను సబ్సిడీ ఇస్తాను అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నాకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆఫర్ ఇచ్చింది. మీరు కొనుక్కుంటే కనుక బస్సులకి ఇంత సబ్సిడీ ఇస్తాను, 40 లక్షలు. దానికి ఎలా కొనాలో, బస్సు కరెంటు బస్సుల్ని ఏ పద్ధతిలో టెండర్లు పిలవాలి, ఏ పద్ధతిలో బస్సుని కొనుగోలు చేయాలి అనే దానికి పద్ధతి కూడా రూల్స్ కూడా తయారు చేసి మాకు పంపించడం జరిగింది. నేను ఇచ్చేటువంటి సబ్సిడీ పొందాలంటే కనుక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ మాకు గైడ్ లైన్స్ పంపింది. అయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు, నేను మీరు ఒక 350 బస్సులు కొనుక్కుంటే కనుక 40 లక్షలు చొప్పున బస్సుకి సుమారుగా నేను ఇవ్వదలుచుకున్నాను సబ్సిడీ. ఇది ఒక మంచి లక్ష్యంతో పర్యావరణ మేలు కోసం హితం కోసం నేను ఈ పని చేస్తున్నాను. మీరు కనుక బస్సులు కొనగా నా పథకంలో ఈ బస్సులు కొనాలనుకుంటే ఈ నియమావళితో ఈ రకంగా టెండర్ పిలిచి బస్సులు కొనుక్కోండి అని చెప్పింది. ఇంకా ఆ పథకం మొదలు పెడతంటే ఇంకా అసలు మామూలుగా ప్రక్రియ కూడా ప్రారంభం అవ్వాలా? చెబితే చేయాలంటే, వినకపోతే ఇక అంతే. ఆదా చేసే అధికారులకు బదిలీ, అసలు ఏంటి దుర్మార్గం?
రివర్స్ లో వేటు. ప్రజాధనం కాపాడబోయి కన్నెర గురైన అధికారి. అసలు ఆలు లేదు చూలు లేదంట. ఎవరన్నా ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనకి ఈ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తుడు, ఆయన కోసం ప్రాణాలను కూడా అర్పించేటువంటి ఆత్మ బలిదానం చేసుకునేటువంటి వెనకటికి మన వేలుపుల్లై ప్రభాకరన్ గారి కోసం ఆయన ఏం మాట చెప్తే అవసరమైతే ఆత్మాహుతి చేసుకుని బెల్ట్ బాంబు కట్టేసుకుని తానుకిను చూసాం. ఇప్పుడు అటువంటి తానుకి వీరికి ఏం మనకు తేడా లేదు. వారు చెప్తారు అసలు ఇంతవరకు వారు ఏం చెప్తారంటే, మనందరినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆయన దొన్నపోతు ఈనింది అని చెప్తే మనం గబగబా దోణ కట్టేసేయాలంటాడు. దోణ కట్టరేంటి, దొన్నపోతు ఈనింది అన్నాను కదా. అసలు దొన్నపోతు ఏంతదా ఏందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవకాశం ఇవ్వడు ఆయన. అసలు మొదలవ్వలేదు పని, కార్యక్రమం మొదలవ్వలేదు, టెండర్లు మొదలవ్వలేదు, అసలు ఎవరెవరు వస్తారో ఇంతవరకు రాలేదు. నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ గైడ్ లైన్స్లోనే బస్సు నువ్వు కొనాలి, ఈ పద్ధతిలోనే నీ బస్సులు కొనాలి అంటే ఆ బస్సులు ఆ పద్ధతిలో కొనపోతే 40 లక్షలు రావు కదా. మేము కొంటున్నది ఆ పద్ధతిలో కదా. ఆ సబ్సిడీ వస్తుంది, మనకి అందుబాటులో ఉంటుంది, ఆర్టీసీకి ఎంతో కొంత లాభం వస్తుంది లాంగ్ రన్లో అని చెప్పాను కదా. పర్యావరణానికి ఆర్టీసీకి మేలని కదా. నీతి ఆయోగ్ చెప్పేటువంటి నిబంధనల ప్రకారమే మేము వెళ్తున్నాం కదా. కనీసం ఎస్ నువ్వు నికార్సైన జర్నలిజమే, బాబు గారు తొత్తు కాదు, పేరు నాని ఎదవా మీ లెక్క ప్రకారం. అంటే ఎందుకంటే నిన్ను మాట్లాడుతున్నా కదా, ఎన్ని తప్పులు పట్టుకున్నా కదా, అందుకోసం నేను మంచివాడిని కాదు. నిజంగా నీ మీది మంచి జర్నలిజం అయితే ఈ అంశంలో మధ్యలో ఎక్కడన్నా ఆర్టీసీ ఎండీని, ఆర్టీసీ ప్రిన్సిపల్ సెక్రటరీనో మంత్రినో నీ ఇష్టం వచ్చిన ప్రశ్నావళి ఇస్తూ సమాధానం రాబట్టి దీంట్లో రాయాలా అక్కర్లేదా, మా వర్షన్ వేయాలా అక్కర్లేదా చెప్పండి. జర్నలిజం తెలిసిన మిత్రులు ఎవరైనా సరే ఇది జర్నలిజం విలువలా? ఎస్ మీకేదో సమాచారం వచ్చింది, మేము తప్పుడు పని చేస్తున్నాం, మా వివరణ మమ్మల్ని మీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి మేమేం చెప్పామో ఇందులో రాయాల్సిన అవసరం ఉందా లేదా? మేము ఆశించడం తప్ప. పోనీ అయిపోయింది ఈ తప్పుడు, అంటే ఇటువంటి ఆక్రోశపూరితమైనటువంటి ఇంగ్లీష్లో మ్యాలిఫైడ్ అయితే తెలుగులో ఉద్దేశపూర్వకంగా హాని చేసేటువంటి, ఉద్దేశపూర్వకంగా పరపతిని కుట్రపూరితంగా నాశనం చేసే ప్రయత్నం అయితే మీది కాదంటే కనుక, నేను అవునంటున్నాను మీరు కాదంటారు, కాదంటేనే కనుక ఎవరైతే మీరు రాశారో ఆదా చేసి అధికారులకు బదిలీ అన్నారు. ఆ బదిలీ అయినటువంటి అధికారి గారు మీకు రిజాయిండర్ ఇచ్చారు. రిజాయిండర్ ఎన్ ఆర్టికల్ అపీడ్ ఇన్ ఆంధ్రజ్యోతి డైలీ డేటెడ్ 26/9/2019 అండర్ ది క్యాప్షన్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ షాక్, ది ఆర్టికల్ డిస్కస్డ్ ది ఇష్యూ ఆఫ్ ఇండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఇన్ ఏపీఎస్ ఇంటూ ఏపీఎస్ ఆర్టీసీ. ఇట్ వాజ్ ఎలెజ్డ్ ఇన్ ది ఆర్టికల్ దట్ ఫార్మర్ వీసీ అండ్ ఎండి ఏపీఎస్ ఆర్టీసీ సి ఎన్వి సురేంద్రబాబు ఐపీఎస్ డిడ్ నాట్ అగ్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ హైర్ ఛార్జెస్ ఆఫ్ ₹60 per kilometer ఫర్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ హీ ఇన్సిస్టెడ్ దట్ ఆర్టీసీ వుడ్ పే ₹36 per kilometer ఓన్లీ యాజ్ వాజ్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇట్ వాజ్ ఆల్సో ఎలిజెడ్ దట్ టూ ఎల్డర్స్ సో అండ్ సో హెల్డ్ హోల్డింగ్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇన్ ది గవర్నమెంట్ డిస్కస్డ్ ది సబ్జెక్ట్ విత్ సురేంద్రబాబు బట్ దెర్ వాజ్ నో ఇష్ ఇట్ వాజ్ ఫర్దర్ ఎలిజెడ్ దట్ సురేంద్రబాబు వాజ్ ట్రాన్స్ఫర్డ్ బై ది గవర్నమెంట్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ వెస్ట్ సైడ్ ఇన్సెస్ హూ వాంటెడ్ టు గెట్ ఎలక్ట్రిక్ వెహికల్ కాంట్రాక్ట్ ఎట్ ది డిజైర్డ్ రేట్స్ అని చెప్పి ఆయన ఇదంతా ఎలిగేషన్ చేస్తున్నావు. ఆర్టీసీ కాల్డ్ ఫర్ టెండర్స్ ఫర్ 350 ఎలక్ట్రిక్ బస్సెస్ అండర్ ఫేమ్ టూ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ ద్వారా యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది నీతి ఆయోగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నెవర్ ఇంటర్ఫీర్డ్ ఇన్ ద మ్యాటర్ ప్రీబిడ్ మీటింగ్ విత్ ది లైక్లీ సప్లయర్స్ ఆబ్లిక్ ఓఎఎంస్ వాజ్ హెల్డ్ ఆన్ 26/9/2019 ద ఇంట్రెస్టెడ్ కంపెనీస్ కెన్ సబ్మిట్ బిడ్స్ టిల్ 15th October 2019 అండ్ పార్టిసిపేట్ ఇన్ ది
subsequent reverse bidding process, the question of paying rupees 60 per kilometer or any other amount is totally hypothetical at this point of time. ఇంకా వేరే ఓన్లీ టెండర్స్ ఫైనలైజ్ చేయలేదు, ఇంకా ఇదంతా రాసుకొస్తూ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలని చెప్తూ, నోబడీ ఇన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ ట్రైడ్ టు ఎక్సర్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ రిగార్డింగ్ ది ఎలక్ట్రిక్ బస్ టెండర్. ద ఎలిగేషన్ ఈజ్ ఎంటైర్లీ మిస్యూస్ అండ్ ఎ రిజల్ట్ ఆఫ్ షీర్ ఇమాజినేషన్ ఆఫ్ ది రైటర్ ఆఫ్ ది ఆర్టికల్. లింకింగ్ ది ఇష్యూ విత్ మై ట్రాన్స్ఫర్ హ్యాస్ కాజ్డ్ ది గవర్నమెంట్ అండ్ మై సెల్ఫ్ వెరీ సీరియస్ ఎంబరాస్మెంట్ విచ్ వాజ్ టోటల్లీ అన్వారెంటెడ్. It is agonizing that your reporter did not care to cross-check the facts with me at any stage while writing the article. It is requested to kindly publish the truth on this issue, clearing the speculation and misgivings among the public about the government's aim of introducing electric vehicles in the state to improve the environment and reduce the dependence on fossil fuels whose rates are increasing every day due to global factors. N.V. Surendra Babu. Nijanga nijayiti gala nikarsainatvanti journalism aithe ee letter ee paper lo ekkadaithe achu vesavo ade sthanamlo resign rese dammunda ani ekku ani adugutunnanu. Meedu nijayiti aina journalism aithe ee tappudu vaartha raasanu mem antunnam. ఈ వార్త రాసిన చోట మీరు చెప్పేటువంటి నికార్సైన నిజాయితీ అయిన అధికారి మీకు రిజాయిండ్ ఇస్తే ఈ రిజాయిండర్ అదే చోట్ల ఎందుకు వేయలేదు? కనీసం మీ ఎత్తుగడలో భాగంగా లోపల పేజీలో అన్నా ఎందుకు వేయలేదు? ఇది జర్నలిజమా? ఇదేనా మీరు చెప్పేటువంటి పావురాయి కథలు? గద్ద, కాళ్ళు, గోళ్ళు, గ్రాఫిక్స్ పావురాయి. మీరు పావురాయా? ఏ రకంగా పావురాయి? ఏది జర్నలిజం విలువలే? రాయాలి కదా. లేదు, ఇంకొక ఆయన ఆర్టీసీలో ఇన్ఛార్జ్ ఎండి గారు ఆ రోజుకి సురేంద్ర బాబు గారు కూడా రిజాయిన్ చేశారు. ఇస్తే దాన్ని ఎక్కడ ప్రచురించారు? పోనీ మీకంతా ఏదో చెప్తారు కదా, దాని మీద ఏదో ఉంది ఇక్కడ. మా అక్షరం మీ ఆయుధం. మరి మా అక్షరం కూడా ఇవ్వాలి కదా. మా ఆయుధమే మీ అక్షరం, మా ఆయుధమే మరి మా అక్షరం. ఇక్కడ వార్త ఇది వేసినప్పుడు అయితే ఇదే చోట్ల కృష్ణబాబు గారిది వేయాలి. ఆయన నికార్సైన ఐఏఎస్ ఆఫీసరే కదా. లేదు, ఇంకో నికార్సైన ఆఫీసర్ గారు ఉన్నారు, సురేంద్ర బాబు గారు ఇచ్చారు, వారిది ఎందుకు వెళ్ళేది మీరు? అంటే ఎంతసేపు ఈర్ష్య, పగ, ద్వేషం, ఎందుకు ఇది? ఎవరు, ఎందుకోసం, ఎవరి కోసం? ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విషం చిమ్మే ప్రయత్నం ఎందుకు మీకు? ఎందుకు ఇంత నిర్దయ ఎందుకు? ఇవాళ గద్ద బొమ్మల్లో గద్ద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాళ్ళ గోళ్ళలో ఆ పావురాయిని చీల్చి చెండాడుతున్న ఇది రాశారండి. నేను చదవలేదు, చెప్పారు చాలామంది మిత్రులు. మరి ఈ గద్ద బొమ్మ వేసి ఈ పావురాయిని ఇంకో పావురాయిని కూడా వేసి వేయాలి కదా. 18/5/2018లో మీ స్నేహితుడు మీ ఏదైతే అది వారు 2018లో ఒక జీవో ఇచ్చారు. సాక్షి తెలుగు పేపర్ని కేసులు కట్టి జైల్లో వేయండి అని. ఇది ఒక జీవో. ఇంకొక జీవో 24/2018 ఒక జీవో భాస్కర్ కాటమ్నని ఐఏఎస్ కలెక్టర్ గారికి ఇచ్చారు. ఏమని? పరిహారం మింగిన గద్దలు పెద్దలే అని సాక్షిలో పడింది. ఇవిగో చెట్లు, పునరావాసము, స్వాహ
అని హెడ్డింగ్ పెట్టి సాక్షులు రాశారు. వెంటనే కాటమనేని భాస్కర్ అనే అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి అధికారాన్ని ఇస్తూ ప్రాసిక్యూషన్ పోలీస్ కేసుకి పెట్టి సాక్షి వాళ్ళ లోపల ఏమని విలేకరులను కూడా ఏమని చెప్పినప్పుడు, మరి సాక్షిని ఒక పావురాయి వేసి గద్దగా ఎందుకు వెళ్ళాం మన పేపర్లో? ఇదేమో సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇచ్చారు సాక్షిని కేసు కట్టి లోపలేయమని. డైరెక్ట్గా సాక్షి పేరు మీదే కేసు కట్టమని చెప్పారు. కమిషనర్ శ్రీధర్ చెరుకూరి ఐఏఎస్, కమిషనర్ ఏపీ సిఆర్డిఏ. ఇదొక జీవో, ఇంకొక జీవో జగతి పబ్లికేషన్స్ మీద, మేనేజింగ్ డైరెక్టర్ మీద, ఎడిటోరియల్ మీద, డైరెక్టర్ ఎడిటోరియల్ మీద, విలేకరుల మీద, వీళ్ళందరి మీద కేసులు కట్టమని చెప్పని 8/10/2018 ఇది సిఆర్డిఏ ఇదెవరి పేరు మీద ఇచ్చారు? శ్రీధర్ చెరుకూరి గారు ఐఏఎస్ గారు వారికే ఇచ్చారు, వారినే కేసులు కట్టి మిగిలిన లోపల ప్రాసిక్యూషన్ చేయమని. మరొక జీవో ఇచ్చారు అహ్మద్ బాబు గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రియల్ టైమ్ గవర్నెన్స్ జగతి పబ్లికేషన్స్లో శ్రీరామచంద్రమూర్తి గారిని లోపలేయమని జీవో ఇచ్చారు. కేసు కట్టమని ఆయన మీద, నువ్వు కేసు కట్టే అధికారాన్ని ఇస్తూ వేశారు. శ్రీరామచంద్రమూర్తి గారిని లోపలేయమన్నప్పుడు గారు కొన్ని శ్రీరామచంద్రమూర్తి గారిని పావురాలాగా వేసి గద్దలాగా చంద్రబాబు గారిని వేయాలి కదా, వేయిలా. 24/2018 ఇది కూడా కాటమనేని భాస్కర్ గారికి ఇచ్చారు, ఏలూరు పశ్చిమ గోదావరి, అప్పుడు పశ్చిమ గోదావరి కలెక్టర్ గారికి. ఇది ఎవరిని? జగతి పబ్లికేషన్స్ రిప్రజెంటెడ్ బై ఎండి సజ్జల రామకృష్ణారెడ్డి, కేవీ రామచంద్రమూర్తి, వి మురళి, ఈయన ఎడిటరే. ఈయన లోపలేయమని చెప్పని, కేసు కట్టి లోపలేయమని వీళ్ళ మీద ఒక జీవో ఇచ్చారు. మరి అప్పుడు కూడా పాపం ఆయన విలేకరే కదా, మురళి గారు, ఆయన కూడా మురళి గారు అని ఒక పవర్ అనేసి చంద్రబాబు గోల్డ్ వేసి ఎందుకు ఇలా? రామచంద్రమూర్తి గారు విలేకరే గారే కదా, మరి ఆయన కూడా ఒక పావురాయి బొమ్మలు వేసి, పావురాయికేమో రామచంద్రమూర్తి గారు తలక వేసి గోల్డ్ ఏమో చంద్రబాబు గోల్డ్ వేసి ఇయ్యాలి కదా. ఇంత పచ్చిగా పేర్ల మీద జీవోలు ఇస్తే ఇది ప్రజాస్వామ్య హననం కాదు, ఇది రాకాసి వేట కాదు. ఇక్కడ ఏమైంది నిన్న?